ఎట్లా వైకుంఠ ఏమి ఎక్కడ ఉన్నావు ఏమైందిరా ఇది అయ్యో చేయను ఇట్లాగే అయిపోయింది పొలం అంతా అయ్యయ్యో ఏమి ఏం చేసినావు ఎరువులు సరిగ్గా వాడడం లేదా లేకపోతే ఏంటి ఎక్కువ వాతావరణం వాడేవా లేదు ఏంటి అయ్యో చాలా పొలం అంతా ఇలాగ ఉందా ఈ యూరియా ఈ గులికలు ఇవన్నీ వేసినాను కానీ మా అయ్య ఇలాగే అయిపోయింది మా అయ్య మేము ఇలాగ ఎంత చల్లినా ఏటి చేస్తున్నాయి అసలు ఎరువులు వాడడం నువ్వు పొరపాటు చేసినవరా రసాయనిక ఎరువులు అంత ఎక్కువ ఎలా వాడతావు మందులు కూడా ఒక క్రమ పద్ధతి మీకు ఉండదు తెలియదు వేసేస్తారు వ్యవసాయం ఇలాగే పాడు చేసుకుంటారు పాపం చూడు అంత దెబ్బ అయిపోయావు అసలు ఎందుకు మరి నువ్వు ఏవో మనకి ఈ సేంద్రియ ఎరువులను ఏవో చూసావా నేను సేంద్రియ ఎరువు వేసాను ఎంత బాగుంది నా పొలం అంతా ఇలాగే బాగుంది నీ వాడడంలో చాలా తప్పు చేసినారు కొద్దినా తెలియదు ఇంకా పాతకాలమేనా సేంద్రియ ఎరువా నాకు ఎంతవరకు తెలియదే మామయ్య ఏటితో తయారు చేస్తారో నాకు తెలియదు సేంద్రియ ఎరువు వినలేదా ఇంతవరకు నువ్వు అయ్యయ్యో ఏం రైతులరా మీరు ఎప్పుడు టీవీలో రోజు ప్రచారం చేస్తూనే ఉన్నారు దాని గురించి చెప్పుతూనే ఉన్నారు ఎల్లప్పుడూ పాత పద్ధతులను పట్టుకొని ఉండకండి ఆ పంగవేరీకును ఆ లండ సూరికి కూడా కబురు పెడతాను అది ఎలా తయారు చేయాలో కూడా నేను చెప్తాను పద ఓ నమస్కారం మీకే కబురు చేశాను మీకోసమే చూస్తున్నా మన మీరు అడిగారు కదా సేంద్రియ ఎరువు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఆ సేంద్రియ ఎరువు ఇప్పుడు మీకు అది ఎలా తయారు చేయాలో ఇగో మన వైకుంఠ కూడా అడిగినాడు ఒకసారి మీ అందరికి చెప్తాను రండి ఈ సేంద్రియ ఎరువుల్లో భాగమైనటువంటి ఒకటి ద్రవజీవామృతం అనే ఒకటి అది ఎలా తయారు చేయాలో దానికి ఏ ఏ పదార్థాలు కావాలో దాని విషయం నీకు ఇప్పుడు నేను చెప్తాను దేశవాళీ ఆవు పేడ 10 కిలోలు నల్ల బెల్లం 2 కిలోలు దేశవాళీ ఆవు మూత్రం 10 లీటర్లు పప్పు దినుసుల పిండి 2 కేజీలు 200 లీటర్లు నీరు పట్టే ఒక డ్రమ్ ఒకటి డ్రమ్లో 200 లీటర్ల నీరు పొయ్యాలి ఈ వస్తువులను తెచ్చినాం ఎలా కలపాలి ఈ విధంగా మనం దేశవాళీ ఆవు పేడ ఉంది కదా దీన్ని కరెక్ట్గా తూసి 10 కిలోలు మనం తెచ్చుకున్నటువంటి నీటిలో కలుపుకోవాలన్నమాట పేడ తీసుకున్న 10 కేజీలు దాన్ని ఏం చేయాలంటే ఈ మనం తెచ్చుకున్నటువంటి నీటి ఉంది కదా ఆ నీటిలోనూ ఇలాగ బాగా కలుపుకోవాలి మనం తెచ్చాం కదా 2 కిలోల బెల్లాన్ని దీన్ని బాగా మెత్తగా గుండ చేసి ఆ మనం దాంట్లోనూ అలా కలపాలన్నమాట మనం ఇప్పుడు బెల్లం ఆవు పేడ కలుపుకున్నామా మనం తర్వాత మనం ఇప్పుడు తెచ్చుకున్నటువంటి పప్పు దినుసులు పిండి ఉంది ఇది కూడా దాంట్లో వేసి మెల్లగా కుడి చేతి వైపు అలా కలపాలన్నమాట పేడ వేసినాము బెల్లం వేసినాము పిండి వేసినాము ఏంటి చేస్తాము ఆ పేడ తర్వాత బెల్లం ఈ పిండి కలుపుకున్నాం కదా తర్వాత ఏం చేయాలి మనం తెచ్చుకున్నటువంటి ఆవు మూత్రం ఈ ఆవు మూత్రం ఉంది కదా దీన్ని 10 లీటర్లు దీంట్లో పోస్తూ నెమ్మదిగా కలపాలన్నీ బాగా కలిగి పెట్టాలన్న మాయా ఈ వస్తువులన్నీ కలిపిస్తున్నాం కదా జీవామృతం తయారైపోయినట్టే కదా లేదు వైకుంఠ ఇంకా జీవామృతం తయారవటం లేదు తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇవన్నీ కలిపిస్తాం కదా ఇప్పుడు ఒక గోని సంచి ఒకటి తీసుకోవాలి ఈ గోని సంచి తీసుకొని ఏం చేయాలి దాని మీదను ఇలా కప్పాలి ఆ తరువాత ఏం చేయాలంటే రోజు 2 పూట్ల ఈ కుడివైపు ఇలాగ నెమ్మదిగా దీన్ని రోజుకు 2 పూట్ల చొప్పున అలాగ కలపాలి ఇలా కలిపితే అప్పుడు మనము అనుకునేటటువంటి జీవామృతం తయారైపోయినట్టు కదా ఇప్పుడు మనం అనుకునేటువంటి ద్రవజీవనం తయారైపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చూసావా ఇది దీన్ని మనం 50 సెంట్లకి ఇది సరిపోతుంది దీన్ని సాగునీటి ద్వారా కానీ లేదా స్ప్రింక్లర్ల ద్వారా కానీ లేదా వడగట్టేసి బాగా మనం స్ప్రే చేసినా ఇది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది చూసావు కదా ఎంత బాగా తయారైందో ఈ ద్రావణాన్ని తయారు చేసినాం కదా ఈ ఈ పంట పొలాలకు వేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అబ్బో ఎంతో ప్రయోజనం దీనివల్ల ఉంది
ఇది ఏం చేస్తుందంటే పురుగులు నరికడుతుంది, చేని పచ్చదనాన్ని ఇస్తుంది, మంచి పెరుగుదలని ఇస్తుంది, తర్వాత ఎల్లప్పుడూ భూమిని తేమగా ఉంచుతుంది. దీనివల్ల ఇంకెన్నో ప్రయోజనాలు మనకి ఉన్నాయి. అంతేకాదు, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సంపాదించవచ్చు. అదే కాదు, మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కూడా తప్పకుండా మీకు కృషి చేయండి. ఇప్పుడు మీరు అందరూ దీన్ని పాటించాలి. అర్థమైందా? నేను చెప్పేదంతా ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మరి అర్థం అవడమే కాదు, మీరు తప్పనిసరిగా ఈ రకంగా మీరు తయారు చేసి మీ పొలాలకు కూడా వినియోగించుకొని మరి నా వ్యవసాయంలాగే మీరు కూడా పండించాలి. చేస్తారా? ఈ చెప్పిన విధానం అంతా మాకు బాగా అర్థమైంది. దీనివల్ల ఫలితమే అనుభవిద్దాం అందరం, ఇలాగే తయారు చేద్దాం. సరే మా అయ్యా, ఈ జీవ ఉత్తమం తయారు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదం.